గుడ్ మార్నింగ్. ఈరోజు లాస్ట్ డే ఇక లాస్ట్ డే అయిపోయింది. నైట్ తీసుకుంటే వినాయక నోటి లాస్ట్ డే ఈరోజు. చూస్తాను అన్న అన్ని బట్ట జరుగుంటాలి ఓడే లాస్ట్ డే అని ఇంటి పట్టుకో పడేయాలి. అందుకని చదువుతారు మామూలు సిద్ధలు ఇట్లా అవన్నీ తల తలాపు సిద్ధలు అన్ని చదువుతారు ఓడేయాలి ఇంటికి. అనిషి సిద్ధం మర్తపెట్టుకుంటారు సిద్ధం మర్తపెట్టుకుంటారు. ఇవన్నీ తీస్తారు అన్నీ మలుతారు అన్నీ క్లీన్ చేస్తారు. ఇవన్నీ లాస్ట్ కాబట్టి అన్నీ మొత్తం అన్నీ క్లీన్ చేస్తారు అన్నీ మలుతాలి పట్టుకోవడానికి వెళ్తారు. ఇక మొత్తం మూడ చదివి పెట్టి అలా పట్టుకోవడానికి ఇంటికి సిద్ధాలు ఇట్లా అన్ని వెళ్ళే వాళ్ళు ఇక అన్నీ పట్టుకోవడానికి రెడీ అయ్యారు. ఇవన్నీ లాస్ట్ డే గణేష్ అయ్యే రోజు రోజు అని ఇక్కడనే ఉండి కానీ రోజు మళ్ళీ డైలీ వంట కానీ తెల్లారి వంట కానీ ఉంటుంది కానీ ఇలా ఇలా అన్ని పోడే కదా అందుకే అన్నీ మరతాలి. ఇక ఆల్రెడీ అన్నయ్య మిస్టర్ చెఫ్ పులిహోర పులుసు అట్లనలేను అట్లనలేదు నీ అర్థం చేసుకున్నావు నీ అట్లనలే ఎప్పుడైనా
గణేష్ మహారాజ్ జై. దేవుడికి చూపించండి, చుట్టూ నీళ్లు ప్రోక్షించండి, మీరు తెల్ల కదుకోండి. అంటే ఈ మంత్రం ఎందుకంటే మేము ఇన్ని రోజులు ఈ యొక్క 9 రోజులు పూజ చేసినాం కదా, ఈ పూజ చేసిన భక్తిలో గాని నేను అయ్యగారు చదివిన మంత్రంలో గాని మనకు మీరు చేసిన దేవుడికి ఎన్ని చేసినా తక్కువనే. అలాంటి లోపాలు గిట్ల ఏమైనా ఉంటే క్షమించే దేవుడు అని యొక్క క్షమాపణ మంత్రం దేవుడికి చెప్పుకుందాం అన్నట్టు. కాబట్టి మీరు అందరూ అక్షంతల పుష్పాలు పట్టుకొని పుష్పాలు నగర చిత్రాల అవి యొక్క వినాయకుడి మీద వేయండి అయ్యా. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణ చాలు నెక్స్ట్ మనకు అక్కడ గండ దీపం ఇట్లా వచ్చి మనకు అక్కడ దీపం కలిగించాలి. గండలో కొంచెం పండిట్ గారు కూర్చోపో మంచిగా పూజలు చేసుకొని 10వ రోజు